ఇప్పుడు హుజూరాబాద్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేనైతే 100% టిఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తిని. టిఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు సంక్షేమ పథకాలు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో మీకు ఏమన్నా లబ్ధి చెందినారా వాటి నుంచి? నేను చెందకుండా కానీ తోటి ప్రజలు లబ్ధి చెందింది, మనం చెందాలనేది ఏం లేదు కదా. అయినా మా మేము చెందిన మా కోడలుకుంటూ కూడా కళ్యాణ లక్ష్మి అప్పుడు 53,000 రూపాయలు ఉంటే ఇచ్చేసింది, లబ్ధి చెందినాం. ఈరోజు రైతు బంధు పథకం కూడా తీసుకుంటున్నాం. అంటే మీకు వ్యక్తిగతంగా మంచి జరిగింది కాబట్టి? మంచి జరిగింది. అది రాయందర్ ఉన్నాడా లేకపోతే పార్టీ అనేది ముఖ్యం కాదు, కానీ పార్టీ వలనే రాయందర్కు వలన మనకు జరిగింది. ఏమేమి అభివృద్ధి చెందింది జరిగింది ఇక్కడ హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సీసీ రోడ్లు అనేది బ్రహ్మాండంగా సాగింది, 100 రోజుల పడకాలు మళ్ళీ ఎక్కడ చూసినా రైతు వేదికలు ఇలాంటివి చాలా జరిగినాయి. ఇప్పుడు మీరు రైతు అంటున్నారు కదా, మీకు ఏమైనా సబ్సిడీ లోన్లు కానీ అవి ఏమైనా వచ్చినాయా? రాలేదు రాలేదు. తోటి ప్రజలకు వచ్చినాయి కదా, వచ్చినాయా? ప్రజల కోసం మంచి చేస్తున్నాడు కాబట్టి దానికోసం ఉండడం. సో ఫైనల్గా మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? ఓటర్ అంటే మంచితనం చూస్తే ఇటల్ రాయందర్ అని, కాకపోతే పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూసి ఈరోజు టీఆర్ఎస్కి వెళ్ళాల్సింది తప్పదు.